మీకేదైనా వస్తువు కావాలనుకుంటే ఎక్కడ కొంటున్నారు మీకు కావలసిన చిన్న చిన్న సరుకుల దగ్గర నుంచి పెద్ద పెద్ద సామాగ్రి వరకు అందరూ ఆధారపడేది ఆన్లైన్ షాపింగే కదా మీరే కాదు దేశంలో చాలామంది కూడా ఇప్పుడు ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నారు ఆఫ్లైన్ షాపింగ్ కన్నా ఆన్లైన్ షాపింగే ఎక్కువ అవుతుంది భవిష్యత్తులో కూడా ఆన్లైన్ షాపింగే ఎక్కువగా ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి అందరి చేతుల్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి మన ఏపీలోనే తొంభై ఎనిమిది శాతం మంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఇందులో సగానికి పైగా డేటాను యూజ్ చేస్తున్నారు డేటా ధరలు కూడా తక్కువగా ఉండడం వలన ఇది మరింత పెరుగుతుంది అందుకే ఎక్కువగా ఆన్లైన్లో షాపింగ్ కూడా జరుగుతుంది డేటా గతంతో పోలిస్తే తక్కువకే రావడంతో ఇది మరింత పెరిగింది అన్ని వస్తువులు ఆన్లైన్లో కొనడానికి అలవాటు పడుతున్నారు ఇండియన్ మార్కెట్లో మొత్తం అమ్ముడవుతున్న స్టార్ ఫోన్లలో మూడవ వంతు ఆన్లైన్ ద్వారానే అమ్ముతున్నారు ముప్పై మూడు శాతం స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్కు సంబంధించినవి ఇరవై ఒక్క శాతం ఆన్లైన్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి వాటితో పాటుగా ఇక ఫ్యాషన్కి సంబంధించి డ్రెస్సెస్ వంటివి కూడా ఇరవై శాతం ఆన్లైన్ నుంచే కొంటున్నారు అంతేకాదు ఫుడ్ ఇతర వస్తువులు పదకొండు శాతం కొంటుంటే ఫర్నిచర్ గృహాలంకరణ సామాగ్రి సైతం ఆరు శాతం వరకు ఆన్లైన్ నుంచే కొనుగోలు సాగుతున్నాయి ఇతర వస్తువులు కూడా తొమ్మిది శాతం వరకు ఇదే పద్ధతిలో కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఆన్లైన్ అమ్మకాలు పెరిగే కొద్దీ దాని ప్రభావం కూడా పెరుగుతుందనడం నిస్సందేహం మీరు కూడా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి